చెప్పరా నీకు అమ్మమ్మ గారు ఊరు ఈవెంట్ గుర్తుందా గుర్తుంది అందులో మనం కబడ్డీ ఆడడం గుర్తుందా బ్రహ్మాండంగా ఆడంగా ఎంత బాగా ఆడాం సూపర్ అలాంటి గేమ్స్ ఏమైనా ఒక రెండు చెప్పు వీలుగా మన చిన్నప్పుడు ఏడు పెంకులు ఆడుకుతుందా అబ్బా అదిరిపోద్ది అది పెడదాం ఇంకోటి ఏం పెడదాం కుంటాట రెండు సూపర్ గేమ్స్ వాళ్ళకి పెడదాం ఓకేనా ఇప్పుడు కొన్ని ఆటలు కనుమరుగైపోతున్నాయి మీకు తెలుసు అలాంటి ఆటలని మీకోసం ప్రత్యక్షంగా మా రంగే ఈవెంట్ లో బయట జరగబోతున్నాయి చూస్తూ ఉండండి రండి ఈవెంట్ కి యాంకరింగ్ అని తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చారంటరా ఈవెంట్ యాంకరింగ్ చూసాకే మనకి ఏడు పెంకులకే కరెక్ట్ అని ఇక్కడ తీసుకొచ్చారు ఏడు పెంకులాట నువ్వు ఎప్పుడైనా ఆడావా నేను ఏడు పెంకులాట తిరిగి పెంకులాట ఆడాను నేను తీస్తుంటే పెంకులు వస్తూనే ఉండేవి అలా దిగుతుండేవాడిని నువ్వు ఎవడింటి మీద పెంకుల్లోకి వెళ్ళిపోయావు అది కదా అసలు ఈ ఆట ఎలా ఉంటుంది చెప్పు నాకు ముందు దాని మీద గురు పెట్టాలి దాని తర్వాత దాన్ని పడగొట్టాలి దాని తర్వాత ఒకటి పైన ఒకటి పైన పెట్టాలి ఒకటి పైన ఒకటి పైన పెట్టాలి నువ్వు చెప్తుంది పెంకులాట గురించేగా ఆ పెంకులాటే యాక్చువల్ గా ఏడు పెంకులు ఉంది కదా దీని ఒలింపిక్స్ తీసుకెళ్దాం అనుకున్నా మరి ఏమైంది క్యాబ్ బుక్ కావాలి క్యాబ్ బుక్ కావాలి దీనికంటే వాళ్ళ పిలవడమే బెటరయ్యా ఏ వద్దు వంకాయ పెడది వంకాయ పెడది మరి ఈ బరిలోకి ఫస్ట్ దిగబోతున్న మగ పెంకులు ఎక్కడ ఉన్నాయి వచ్చేయండి ఒకటి జననం ఒకటి మరణం ఒకటి గమనం ఒకటి గమనం ఎందుకు పొంది వరకు అలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు రాలిపోయే పువ్వ పాట వేసినా కూడా అతనిదే నువ్వే ఎగిరి ఎలా ఉన్నావు పెంకు తగిలితే అప్పుడు పెంకుల్ని ఇంటి పెంకుల్ని ఏడు పెంకుల్ని అటకరించకూడదు అవే మనకు ఆనందం అవే మనకు భద్రత ఏడు పెంకులు ఒంగుడాట ఆ కర్ర బిల్ల ఇవన్నీ మనకు చాలా ఈజీ పెంకులాట ఏమో కానీ కర్ర బిల్ల ఒంగులు దూకలు అయితే నీకు ఈజీ ఒకసారి అవుట్డోర్ అంటారు ఒకసారి ఇండోర్ అంటారు అసలు ఏదో చెప్పొచ్చు కదా పెంకులేమో గానీ ఇడు పెద్ద ఇల్లే కట్టుకుని వచ్చారు ఇడు పెద్ద ఇల్లే కట్టుకుని వచ్చారు చూసా మరి మగ పెంకులు వచ్చినాయి ఆడపెంకులు కూడా వస్తే ఎవరు గెలుస్తారనేది తెలియాలి రవలమా రవలి ఆడపెంకులు మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఏడు పెంకులు వచ్చేసి నీకు బాల్ తీసుకుని కొట్టేయడం ఒక్కొక్కటి మేము రాగానే మీ మొక్కలు మాడిపోయినప్పుడే అర్థమైంది మేము కింగ్స్ మీరు బొంగ్స్ అని మీరు కింగ్సా నాకు అప్పుడే అర్థమైంది నువ్వు కింగ్ అని నాకు తెలుసు ఏడు పెంకులు అన్నారు కదా అందులో ఎన్ని పెంకులు ఉంటాయి తొమ్మిది పెంకులు ఉంటాయి పెంకిచ్చు కొడతా అది కూడా తెలియదా పెంకిటి లాటరీ తీసుకొచ్చి పేమెంట్ ఆర్టిస్ట్ తెలియగా ఉంటుంది మరి మీరు పెంకులు కొట్టడానికి బాల్ యూజ్ చేస్తారు కదా నేనైతే అవసరం లేదు ఇలా కన్ను కొట్టేనంగు అలా పడి ఉంటాయి అంతే నీ ఎండకు పడకుండా ఏదైనా తాయెత్తు కట్టుకో బచ్చు ఏంటమ్మా ఇంత పెద్ద గొడుగు పెట్టారు ఇవన్నీ ఉన్న తర్వాత ఈ పెంకులు కొట్టడానికి బంతి కాదు రాళ్ళు కావాలి పెద్ద పెంకు పిల్లల్లా ఉన్నాడు ఎక్స్క్యూజ్ మీ నేను పెంకులాట ఆడుతుంటే ఒక అంకుల్ వచ్చి ఏమన్నాడో తెలుసా ఆంటీ ఆంటీ మనకెందుకు ఈ పెంకులాట అన్నాడా మీరెంతన్నా గెలిచేది మేమే గానీ ఏందబ్బా ఈ అవుట్డోర్ లా షూట్ చెమట చూడు ఎట్లా వస్తుందో గ్లామర్ అంతా పోతుంది నీ వల్ల ఎలాగో కంటెంట్ రాదు చెమటైనా రాని వరకు కొంచెం ఒకరోజు నేను ఏడు పెంకులాట ఆడుతుంటే ఏమైందో తెలుసా ఐదు పెంకులు నీకే తగిలినట్టున్నాయి ఒక పెంకు ఇంకా అక్కడే ఉంది తీసే ఫస్ట్ అరే నువ్వు పెంకి తగిలిందని మాకు ఎప్పుడు చెప్పలేదు ఏంట్రా అబ్బా నువ్వు చెప్పావేంటి నీ తగిలి ఈ గేమ్ తో రూల్స్ చెప్తా ఫస్ట్ ఒక బాల్ తో అట్నుంచి వాళ్ళు కొడతారు ఒకవేళ మిస్ అయ్యి ఇటుపక్క వచ్చింది అనుకో మీరు కొట్టాలి మీరు కొట్టారు అనుకోండి మీరు పెట్టాలి ఈ లోపల బాల్ దొరికి వాళ్ళు మనం కొట్టారు అనుకోండి అవుట్ వాళ్ళు కొట్టే లోపల మీరు పెంకులు పెట్టేయాలి ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది అది కొట్టేసిన తర్వాత బాల్ ని మేమే దాచి పెట్టుకుంటాం మమ్మల్ని అవుట్ చేయలేరు అసలు ఈవెంట్ పిల్లర్ నెక్స్ట్ ఉంది నిన్ను అసలు ఈవెంట్ పిల్లర్ నెక్స్ట్ ఉంది నిన్ను ఫస్ట్ పెంకులు భాస్కర్ కొట్టబోతున్నాడు మొదటి పెంకులు భాస్కర్ అంకులు భాస్కర్ అంకులు కొడతాడు భాస్కర్ రెడీ
చెప్పానే ఈ పెంకు తీసేయమని అనేందాక పెంకు తీసేయమని అనేందాక ఏ లాసే కరడి మా నీకెవరు కొట్టారు భాస్కర్ గుర్తు పెట్టుకోనే ఇమ్ము పెంకులో వరుస నువ్వుచ్చుకో ఇమ్ము కానీ సీన్ లేదు చూసా అన్ని చూసా పెంకుల పేరు చెప్పి ఎవడెవడు ఏం చేశారు అన్ని చూసాం మేము మా అమ్మాయి ఫస్ట్ పెంక్ దాచిపెట్టింది భయ్యా మనోడు చాలా గ్రేట్ చేసా అప్పుడప్పుడు కలిస్తే మనకే జరగకు వస్తుంది రోజు అలా పెరుగుతున్నాయి బాబు అలా కదండి పెంకులాట అన్నారు దొంగ పోలీస్ అట ఏంటి మేము ఉండాలొద్దా అది చూసావా అన్న ఇంకా టాస్క్ లోనే ఉన్నాడు హౌస్ లోంచి మా హౌస్ లోంచి బయటికి రావట్లే అమ్మా కదా అక్కడ మా పిల్లల్ని గిల్లేరంట గిల్లడానికి ఆడబెట్టింది గిల్లడానికి ఆడబెట్టింది పైకి తిరుగుతా కింద పడితే వాళ్ళు కొడతారు ఫస్ట్ పైన ఉండిపోతే మీరే మీరే స్టార్ట్ చేయండి దుర్గరా నా తెలిసి మీ ఊర్లో మీకు నేషనల్ అవార్డు వచ్చాడు ఈ గేమ్ లో కాదు ఆయన క్రికెట్ ఆడుతున్నాడు అదే కదా ఇలా అయితే రాకేష్ కూడా కష్టమే ఏ ఇంద్రనీల్ గారు ఇంద్రనీల్ గారికి ఏమని చెప్తాను ఇప్పుడు నేను కొట్టింది అది పడితే నేనే పెట్టాలి ఎవరైనా పెట్టచ్చు నిన్న అడిగే ఉన్నా నువ్వు ఆడ పెంకుల్ని కొట్టలేదు కానీ నేనే పెట్టాలా ఇది ఎవరు పెడదు రెడీ నాకు ఇప్పుడు అర్థమైంది మీరు మొగుళ్ళను కొడతారు కానీ పెంకులు కొట్టలేరు నాకు తెలుసు పెంకులు కొట్టాలా పెళ్ళని కొట్టాలా ఎలాగో పెళ్ళాన్ని కొట్టలేదు ఎందుకు బాటలు కొట్టు పెంకు కొట్టు వాళ్ళు పక్క లేదు కాబట్టి వెళ్ళాం మేము పక్కకి పెంకులు కొట్టినందుకు మీకు పాయింట్ మిమ్మల్ని కొట్టినందుకు వాళ్ళకి పాయింట్ థాంక్యూ సో మచ్ ఇంతటితో ఏడు పెంకులాట అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ గేమ్ కి వెళ్తున్నాం మనం ఒక కాల్తో కుంటుకుంటూ అబ్బాయిల్ని ఒక అమ్మాయి అవుట్ చేయాలి అలాగే అబ్బాయిల్లో ఒకరు వచ్చి మిమ్మల్ని అవుట్ చేసుకుంటే ఒక పాయింట్ ఫస్ట్ మీరు నుంచి ఎవరు వర్ష ఫస్ట్ మా 1 మినిట్ బా ఇద్దరు అవుట్ చేసుకోవాలి ఇద్దరు మొగాళ్ళు కదా ఎవరినైనా అవుట్ చేయొచ్చు అందుకని నిన్ను నువ్వు అవుట్ చేసుకుని అవుట్ అంటే అవ్వదు జాగ్రత్తగా ప్లాన్ చేసి వచ్చాయి రెడీ యువర్ టైం స్టార్ట్ నౌ టైం అప్ టైం అప్ వాళ్ళకి పాయింట్ అంత లేదు ఒకటి రెండు రెండు ఇక్కడ రెండు మీరు మీ మగాలు కాదా ఏ మగాలమే కానీ ఆటలేము కానీ ఆటలేము సరే ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు ఇంద్రనీల్ గారు రండి ఇంద్రనీల్ గారు రడే యువర్ టైం స్టార్ట్ నౌ అవుట్ 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 శాంతి 1 మినిట్ లో ఇద్దరు నీ ఇష్టం 1 మినిట్ లో ఇద్దరు అవుట్ చేసుకుని వచ్చారు అలా పడేసుకోకూడదు అలా పడేసుకోకూడదు శాంతి ఓవర్ టైం స్టార్ట్ నౌ రెడీ Yakma, yakma, yakma.
నాలుగు పాయింట్లు, అమ్మాయిలు మూడు పాయింట్లు. సరే మీ మూడు పాయింట్లు అలాగే రెండు పాయింట్లు ఫైనల్ గా మీరే గెలిచారు. గెలిచిన వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఉంది, మీరు ఓడిపోయిన అబ్బాయిలో నుంచి ఒక అబ్బాయిని సెలెక్ట్ చేసుకుని రంగులు పోయొచ్చు. సరే ఓకే, బాస్కెట్ కూర్చోబెట్టు. అలా మీరు హోలీ చేయాలి, వినాయక చవితి ఎందుకు చేస్తున్నారు, వినాయక చవితి ఎందుకు చేస్తున్నారు? ఒక రిక్వెస్ట్ ఏంటి, ఒక్కసారి వచ్చినప్పుడు ఇద్దరిని అవుట్ చేసినాం కదా, ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నాం. వాళ్ళలోనే ఇద్దరు సెలెక్ట్ చేసుకోవాలి. ఒకటి ఇంకొకరు ఇంకొకరు ఎవరు? అమ్మాయి రామ్మారు. అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్, అమర్ది ప్రా బ్రదర్ రా. ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ. ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ. భాస్కర్ గారు మీ ఫీలింగ్ చెప్పండి ఒకసారి. పూసారమ్మా ఇల్లు. అమరదీప్ భయ్యా నీ ఫీలింగ్ ఎలా ఉంది? ఈవెంట్ అని చెప్పి తీసుకొచ్చి మేకప్ వేసినట్టు ఉంది, మేకప్ వేసినట్టు ఉంది. మీరు రాశారు కదా ఈ పందంతో ఖచ్చితంగా మీరు ఒక ఇద్దరు సెలెక్ట్ చేసి మా వాళ్ళు కూడా రాస్తారు, చూస్తూ ఉండండి. చూద్దాం, స్టేజ్ మీద చూసుకుందాం.